ఒకటి కార్పొరేషన్ ఎన్నికలు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది చరిత్రాత్మకమైనటువంటి తీర్పు వచ్చింది దానిలో ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తర్వాత పాత కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గణనీయమైనటువంటి కృషి అందులో ఉంది వాళ్ళు ఈ సంతోషంలో ఖచ్చితంగా వాళ్ళ యొక్క సభనందరూ కూడా గెలిచినటువంటి అభ్యర్థులు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతాం ఒక రెండు చిన్న సమస్యలు చెప్పుకుంటాను ఒకటి ఈనాడు భారతదేశం అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడతాం ప్రపంచ దేశాల మధ్యన ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకుంది ఆ నిలబెట్టిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా గౌరవప్రదంగా అందరు గౌరవించే విధంగా మిగతా ప్రపంచ దేశాలందరికీ కూడా ప్రధానంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ విధంగా పోరాడాలి ఈ స్వాతంత్రాన్ని ఇంకా పది కాలాల పాటు ఏ విధంగా కొనసాగించాలి ప్రజాస్వామ్యాన్ని అనేటువంటిది నేర్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఉండే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎన్నో దేశాలు దానికి కారణం ప్రధానమంత్రి గారు అయితే మొత్తం భారతదేశంలో ఒక కొత్తగా అనిపించేది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల చరిత్రలో మన ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నో ఎన్నికలు చూస్తున్నాం మనం నేను గవర్నర్గా మా రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడల్లా రిసీవ్ చేసుకున్నప్పుడు మేమందరం ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు ఒక విషయాన్ని చెప్పాను ఆ విషయం ఏంటంటే ప్రతి ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారికి ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది ఎన్నికల్లో ఉంటుంది ఇప్పుడు పార్లమెంట్లో స్థానాలు తర్వాత రాజస్థాన్లో ఉన్న ఎన్నికలు చూస్తున్నారు బ్రహ్మాండంగా గెలుస్తున్నారు ఎక్కడైనా కూడా బీహార్లో పోతుంది అనుకున్నారు